నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బెంగాల్లో ఢీకొన్న రెండు రైళ్లు, 9 మంది మృతి, 41 మందికి గాయాలు. రైలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారం. వైనాడ్ను వదులుకున్న రాహుల్, ప్రత్యక్ష ఎన్నికల బరిలో ప్రియాంక. జార్ఖండ్లో ఎన్కౌంటర్, 4 మావోయిస్టులు మృతి. రేణుకాస్వామికి కరెంట్ షాక్, బయటపడుతున్న విస్తుపోయే నిజాలు. ప్రయోగానికి సిద్ధంగా 2100 అణ్వస్త్రాలు, నివేదిక వెల్లడించిన సిప్రి. ఉత్తర కొరియా పర్యటనకు పుతిన్, 24 ఏళ్ల తర్వాత తొలిసారి. గాజా యుద్దంలో కీలక పరిణామం, వారి కేబినెట్ రద్దు చేసిన నెతన్యాహు,